హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, అలాగే నేను కూడా సూపర్ గా ఉన్నాను. మీరు కూడా సూపర్ గా ఉండాలి. ఈరోజు కూడా నేను సరికొత్త వీడియోతో ఇంకా సరికొత్త డ్రెస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటి వీడియో ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీ అందరూ ఎదురు చూసే డ్రెస్ తోనే వచ్చేసాను. అందరూ అనార్కలి ఆ డ్రెస్, గౌన్ ఆ టైప్లో ఉండే డ్రెస్సెస్ని నేను రోజు మీకు చూపిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సరికొత్తగా కొత్త కొత్త డ్రెస్సులు నేను చూపించడానికి నేను మీకు ట్రై చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా చూస్తున్న వాళ్ళు లైకులు చేయండి. ఎందుకంటే మనలాంటి ఆడవాళ్ళకి ఈ వీడియో వెళ్ళాలి అని అంటే మీ లైక్సే ఉపయోగపడతాయి. మీరు లైక్ చేయడం మూలంగా ఇంకా ముందుకు వెళ్తుంది నా వీడియో, అందుకని లైక్ చేయండి. ఇంకా ఏంటంటే నేను ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలి ఏంటి అన్నది కూడా కమెంట్లో మీరు రాయండి. దాన్ని బట్టి నాకు కుదిరితే నేను తప్పకుండా మీరు చెప్పిన వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నాకు కూడా ఏంటంటే మీకు నచ్చిన వీడియోస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు డ్రెస్ని చూసేద్దాం. ఇదిగోండి బ్లాక్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ డ్రెస్, వావ్ 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 అని ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో బాగా వస్తుంది కదండి. ఇదిగోండి చూస్తున్నారా బ్లాక్ కలర్ డ్రెస్. బ్లాక్ మీద మనకి ఇలా మందార పువ్వుల్లాగా ఉన్నాయి, ఈ రెడ్ కలర్తో పువ్వుల కింద ఈ విధంగా ఉన్నాయి. నాకైతే వీటిని చూసిన తర్వాత నాకు మందార కలర్ లాగా వచ్చింది ఐడియా అయితే అనిపిస్తుంది అన్నమాట. మనకి నెక్ వచ్చి ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా చూడండి. మనకి తర్వాత వచ్చి ఇదిగోండి ఇలాగ వచ్చినాయి. మనకి కుచ్చుళ్ళు అయితే కుచ్చుల కింద వచ్చి ఇలా గౌన్ టైప్ లో మనకి ఈ విధంగా ఇలా ఇచ్చేశారు. మొత్తం మొత్తం మనకి క్లాత్ అంతా ఇదే విధంగా ఉంది, ఇలాగే ఉందండి. క్లాత్ వచ్చి మనకి టెర్రీ కాటన్, ఏమి రేయాన్ క్లాత్ అయితే కాదండి. ఈ విధంగా మనకి ఉన్నది. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ మనకి ఈ విధంగా అయితే ఇక్కడ దాకా వచ్చేసేసింది 3/4. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ దగ్గర అయితే మనకి ఎటువంటి లైనింగ్ లేదు, కానీ మనకి ఇక్కడ లైనింగ్ ఈ విధంగా ఇచ్చారు. లైనింగ్తో పాటు మనకి స్టిచ్చింగ్ కూడా బాగుందండి, స్టిచ్చింగ్ ఉంది. లైనింగ్ కూడా లోపల కూడా మనకి ఈ విధంగా కాటన్ అయితే కాదు, ఇది కూడా టెర్రీ కాటన్ అండి. ఆ విధంగా మనకి బ్లాక్ కలర్తో ఈ విధంగా లైనింగ్ అయితే వేసేసి ఉన్నది. మనకి ఇక్కడ అయితే ఇక్కడ కూడా మనకి స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇంటర్లాక్తో చక్కగా మనకి స్టిచ్చింగ్ అయితే బాగుందండి, వేసేసి ఉంచారు. ఇది ఇక్కడ నుంచి పై వరకే కాదండి, కింద కూడా మనకి ఈ విధంగానే మనకి లైనింగ్ అయితే ఇచ్చేశారు. లైనింగ్ మనం చూసుకుందాము. లైనింగ్ని ఈ విధంగా ఉన్నది. లైనింగ్ నేను పక్కనే వేసుకున్నాను కదా, మీకు రోల్ అవుతూ ఉంటుంది, మీకు వస్తూ ఉంటుంది చూడండి. లైనింగ్ అయితే ఇదిగోండి ఈ విధంగా మనకి ఇచ్చేసారు. లైనింగ్ క్లాత్ కూడా చూసుకోండి, ఈ విధంగా ఇలా ఉన్నది లైనింగ్ క్లాత్, బాగానే ఉన్నదండి. ఒకవేళ చాలామంది ఇలాంటివి ఇష్టపడతారు కాబట్టి, ఒకవేళ మీకు బాగుంటుంది అని అనుకుంటే, మీకు బాగుంటుంది అని అనుకుంటే కనుక మీరు తీసుకోండి. ఈ విధంగా అయితే ఉన్నది, మొత్తం అంతా ఇదే. దీనికి ఎటువంటి లేసెస్ కానీ ఎటువంటి ఇవి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా వీళ్ళు గౌన్ లాగా కుట్టారు, అలాగే ఉన్నది. దీంతో పాటు మనకి ప్యాంట్ కూడా వచ్చింది. మనం ఇప్పుడు ప్యాంటు చూద్దాం. ప్యాంటు కూడా సేమ్ అదే ప్యాటర్న్తో మనకి ఈ విధంగా బ్లాక్ మీద ఇదిగోండి అదే క్లాత్, ఇంకా అదే విధంగా మనకి ప్యాంట్ అయితే ఇదిగోండి ప్లాజో టైప్లో ఇలా ఇచ్చారు, ఇలా ఉన్నది. మనకి ముందైతే ప్యాంట్ వచ్చి బ్యాక్ వచ్చి మనకి ఎలాస్టిక్తో ఈ విధంగా అయితే ఇలా ఇచ్చేశారు. మనకి దీంట్లో కూడా లైనింగ్ ఉందండి, ఈ విధంగా మనకి లైనింగ్ వేసేసారు బ్లాక్ కలర్తో. ఈ విధంగా లైనింగ్ మొత్తం అంతా మనకి బ్లాక్ కలర్తో లైనింగ్ వేసేసి నింపేశారు. ఈ విధంగా మనకి డ్రెస్ అయితే ఇలా ఇచ్చేశారు. ప్యాంట్ కూడా ఈ విధంగా ఉంది. ఇక మీకు చున్నీని చూపిస్తాను. ఇదిగోండి చున్నీ మనకి బ్లాక్ కలర్లో వచ్చి ఈ విధంగా ఇలా వచ్చింది. మీరు చూడండి ఇంత లెంగ్దీగా ఇలా ఇచ్చారు. అంత లెంగ్దీగా కూడా లేదు, అంత కురుచుగా కూడా మనకి లేదు. మనకి బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చి ఈ విధంగా ఇలా ఇచ్చేశారు. చున్నీ అయితే ఇలా ఉన్నదండి. నేను పక్కన వేసుకుని మీకు అవుతూ ఉంటుంది కదా, మీకు వస్తూ ఉంటుంది కదా, అది చూడండి. మీకు అది చూస్తూ ఉంటుంటే మీకు తెలిసిపోతుంది డ్రెస్ అసలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది. నేను మీకు రేటు కూడా మీకు పక్కనే వస్తుంది. ఆ తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూసుకోండి. ఈ డ్రెస్ మీకు ఎలా ఉంది ఏంటి అన్నది మీరు తప్పకుండా కామెంట్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి,
కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంటంటే మీకు నచ్చి ఇంకా మీరు మెచ్చారనుకోండి, మీ పక్కన మీ చెల్లెళ్ళకి కానీ అక్కలకు కానీ వదిలికి కానీ వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇంకొకటి షేర్ చేయమనండి, షేర్ చెయ్యండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా మంచి మంచి డ్రెస్సులు వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు వాళ్ళ బడ్జెట్లో. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ శైలజ, అప్పటిదాకా బాయ్ బాయ్.